Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends, welcome to Nani Tech and Videos. Nani history classes lo baganga history nundi charitra parichayanni manam nechukuntunnam. Indulo manamu manavuni yokka jeevana pramanam dashala gurinchi part 2 video cheyatam jarigindi. Ee roju పార్ట్ 3 వీడియోని చేసుకుందాం. మరి మొట్టమొదటి మానవుడు ప్రాచీన మానవుడు ఎవరయ్యా అంటే డయోపిథికస్ అని, దక్షిణాఫ్రికాలో జన్మించిన మానవుడు ఎవరని ఈ విధంగా చెప్పుకోవడం జరిగింది. మరి ప్రపంచంలో మొట్టమొదటి మానవులు ఏ ఏ దేశాల్లో ఎవరెవరు జన్మించారు అనేటువంటిది చెప్పుకోవడం జరిగింది. చరిత్రను ఎన్ని రకాలుగా విభజించారు, వాటి యొక్క మరి వర్గీకరణ ఎవరు చేశారు అనేది తెలియచెప్పడం జరిగింది. మరి చరిత్రను సే థామన్స్ అనేటువంటి వ్యక్తి మూడు రకాలుగా వర్గీకరించారని చెప్పుకున్నాం. ప్రపంచ ప్రాక్ చరిత్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఫ్రీ హిస్టరీ అని సి జే థామన్స్ను చెప్పుకోవటం జరిగిందండి. మరి ఈరోజు మనము పాలియోలిథిక్ పీరియడ్ గురించి, ప్రాచీన శిలాయుగం గురించి చెప్పుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? మరి ప్రాచీన శిలాయుగము, ప్రాచీన శిలాయుగం గురించి చెప్పుకుందాం. ప్రాచీన శిలాయుగము 300,000 సంవత్సరాల నుండి 50,000 సంవత్సరాల వరకు జరిగిందండి. అనగా సుమారుగా మనము 2.5 లక్షల సంవత్సరాలని చెప్పుకోవచ్చు. 2.5 లక్షల సంవత్సరాలు ప్రాచీన శిలాయుగము జరిగింది. మరి పాలియోలిథిక్ అన్నాం కదా ప్రాచీన శిలాయుగాన్ని, పాలియో అనగా ప్రాచీన, లిథిక్ అనగా శిల. ప్రాచీన శిలాయుగాన్ని ఇంగ్లీష్లో పాలియోలిథిక్ ఏజ్ అంటాము. మరి లైరేజ్ అనేటువంటి శాస్త్రవేత్త దీనిని మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించారు. ఎవరయ్యా? లారైజ్ అనేటువంటి శాస్త్రవేత్త 3 రకాలుగా వర్గీకరించారు. మరి లోయర్, మిడిల్, అప్పర్, పూర్వ, మధ్య, ఉత్తర అనేటువంటి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది ఈ లారైజ్. మరి ప్రాచీన శిలాయుగపు లక్షణాలు చూసుకుంటే ఈ యొక్క మానవుడు నీగ్రిట్ జాతికి చెందినవాడు. మనము ఇప్పుడు నిగ్రు అంటున్నాం కదా, ఆ టైప్ అనుకోవచ్చు, నీగ్రిట్ జాతి. యుగంలో మానవులు రక్త సంబంధీకులు, మరి అందరూ కూడా కలిసి గుంపులుగా ఉండేవాళ్ళు. ఈ యొక్క గుంపునే మనము కుదురు. ఏంటయ్యా ప్రాచీన శిలాయుగంలో లక్షణాలు ఎలా ఉన్నాయి? మానవుడు రక్త సంబంధీకులకి ఏర్పడ్డారు, అంటే పిల్లలు పుట్టడం జరుగుతుంది. వాళ్ళందరూ ఒక గుంపుగా ఏర్పడి జీవనం సాగిస్తున్నారు. ఆ యొక్క గుంపునే మనము కుదురు, గుంపుని కుదురు అంటారు. ఆ యొక్క మానవునికి ముఖ్యమైనటువంటి వృత్తి ఏంటయ్యా అంటే వేట, ఆహార సేకరణ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాచీన శిలాయుగంలో మరి అతను మరి రాళ్లను గొడ్డలుగా తయారు చేసుకొని, ఇలా ఒక రాయిని ఇట్లా చెక్కుకొని దాని ద్వారా మనం అతడు జీవనం సాగించాడు. పెద్ద పెద్ద బండలను, మరి 5 to 10 kgs ఉన్నటువంటి బండ్లను అతను మోస్తూ మరి వేట సాగించడం జరిగిందండి. మరి అలాగే మానవుని యొక్క ఆహారం ఏంటయ్యా అంటే పండ్లు, ఆకులు, వేళ్ళు, దుప్పలు, పచ్చి మాంసం తింటూ బతికాడు. ఒక మానవుడు ఫ్లేటోసిస్ యుగంలో జన్మించాడని చెప్పుకోవచ్చు. ఎవరు? ప్రాచీన శిలాయుగ మానవుడు ఫ్లేటోసిస్ యుగంలో జన్మించాడు. ఒక మానవుని జీవితాన్ని డిడి కోశాంబి అనేటువంటి వ్యక్తి స్వర్ణయుగంగా పేర్కొన్నాడు. దీన్ని ప్రాచీన శిలాయుగాన్ని, పాలియోలిథిక్ ఏజ్ని డిడి కోశాంబి ఏ విధంగా పేర్కొన్నాడని అడుగుతారు. మరి స్వర్ణయుగమని అన్నాడు. బిట్టెలా ఉండిద్ది, స్వర్ణయుగమా, కంచుయుగమా, ఇనుపు యుగమా, ఏ విధంగా ఉండిద్ది? డిడి కోశాంబి ప్రాచీన శిలాయుగాన్ని స్వర్ణయుగంగా పేర్కొన్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మానవుడికి ఇక రేపేం చేయాలి అన్నటువంటి ఆలోచనే లేదు. ఇప్పుడు బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం, ఇక తర్వాత ఏం చేయాలి, ఎటువంటి ప్లాన్స్, వితౌట్ ప్లాను
ఇతడు జీవిస్తూ ప్రశాంతంగా ఉండేవాడు కాబట్టి మానవునికి స్వర్ణయుగం అని చెప్పడం జరిగింది. మరి ప్రాచీన శిలాయుగంలో క్వార్జ్ జైట్ అనేటువంటి స్ఫటిక శిలలను మరి ఆయుధాలుగా వాడటం జరిగిందండి మానవుడు. వాటినే మనము ఫేబుల్స్ అంటాము, ఒక క్వార్జ్ శిలలను. ఈ యుగంలో అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమను లేదా ఫేబుల్స్ పరిశ్రమ అంటారు. మరి పరికరాలు తయారు చేసుకోవడానికి దాగలి పద్ధతిని ఉపయోగించాడు. ఈ యొక్క ఆయుధాలను లేదా పరికరాలను తయారు చేయడానికి దాగలి పద్ధతిని ప్రాచీన శిలాయుగంలో మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇందులో చాపర్ అంటే ఏకముఖం, అంటే ఒకవైపే మరి పొదునుగా ఉండేటువంటి వాటిని మొనదేలిన అంటారు తెలుగులో, ఇంకా స్వచ్ఛమైన తెలుగులో. అంటే మొనదేలినటువంటి షార్ప్నెస్ అంటాం. ఒకవైపే షార్ప్గా ఉంటే చాపర్ అని, రెండు వైపులా మరి షార్ప్గా ఉంటే చాపింగ్, ద్విముఖ ఛేదనం అని అంటాము. ప్రాచీన శిలాయుగముపై మరి పరిశోధన ఎవరెవరే జరిపారా అంటే కల్నల్ మెడోస్టైలర్, అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్, రాబర్ట్ బ్రూస్ఫూట్ అనేటువంటి వ్యక్తి, అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్, కల్నల్ మెడోస్టైలర్ అనేటువంటి ఈ యొక్క బ్రిటిష్ అధికారులు ప్రాచీన శిలాయుగంపై పరిశోధన జరిపారు. మరి రాబర్ట్ బ్రూస్ఫూట్ అనేటువంటి వ్యక్తి 1862 తమిళనాడులోని పల్లవరం వద్ద ప్రాచీన శిలాయుగం పనిముట్లను కనిపెట్టడం జరిగింది. ఇంపార్టెంట్ బిట్, ప్రాచీన శిలాయుగము సంబంధించినటువంటి పనిముట్లు ఎక్కడ కనిపెట్టడం జరిగిందయ్యా అంటే తమిళనాడులో. ఎవరంటే రాబర్ట్ బ్రూస్ఫూట్ తమిళనాడు పల్లవరం వద్ద మరి చేయటం జరిగింది. అందుకే ఇతన్ని భారత ప్రాక్ చరిత్ర పితామహుడు అంటారు. రాబర్ట్ బ్రూస్ఫూట్ అనేటువంటి వ్యక్తి కనిపెట్టాడు, అందుకే ఇతన్ని భారత ప్రాక్ చరిత్ర పితామహుడు అంటాము. మరి మూడు రకాలుగా పిలవటం జరిగింది అనుకున్నాం కదా. అందులో పూర్వ ప్రాచీన శిలాయుగ పనిముట్లు గులకరాతి పనిముట్లు, చేతి గొడ్డళ్ళు, గండ్రగొడ్డళ్ళు, చక్రాలు, గోకుడు రాళ్ళు ఈ విధంగా తయారు చేసుకోవటం జరిగిందండి ప్రాచీన శిలాయుగంలో. అలాగే రాబర్ట్ బ్రూస్ఫూట్ చేతి గొడ్డళ్ళ పరిశ్రమను కనిపెట్టాడు. ఎక్కడయ్యా అంటే తమిళనాడు, ప్లేస్ మారింది వడమధురై దగ్గర ఉన్నటువంటి అత్తిరా పక్కం వద్ద కనిపెట్టడం జరిగిందండి. ఇంకా పూర్వ శిలాయుగపు చెందినది. మరి మధ్య శిలాయుగం పనిముట్లు ఏ విధంగా ఉన్నాయి అంటే మనకు తెలుసు కదా. మరి మహారాష్ట్ర చాలా ఇంపార్టెంట్. మహారాష్ట్రలోని ప్రవారాలోయ ఎక్కడ ఉందంటాడు, మహారాష్ట్రలో ఉంది. ప్రవారాలోయలో మధ్య ప్రాచీన శిలాయుగపు పనిముట్లు కనుగొన్నారండి. అలాగే ఈ యొక్క సంస్కృతిని ముందుగా ఎక్కడ కనిపెట్టారా అంటే మహారాష్ట్రలోని నివాస వద్ద కనిపెట్టడం జరిగింది. ఒక పనిముట్లు అయితే ప్రవారాలోయలో సంస్కృతి ముందుగా మరి కనిపెట్టడం జరిగింది. కానీ మహారాష్ట్రలో నివాస వద్ద కనుగొనడం వల్ల దీన్ని నివాసియన్ సంస్కృతి అనడం జరిగిందండి. ఇందులో మనకి గోకుడు రాళ్ళు, మనలు ఏ విధంగా ఉన్నాయని మరి కనిపెట్టారు. దీని తర్వాత మూడవదిగా ఉత్తర ప్రాచీన శిలాయుగ పనిముట్లు. దీని తర్వాత ఏం జరిగిందయ్యా అంటే మరి ఉత్తర ప్రాచీన శిలాయుగంలో బ్లేడ్లను అనగా మొదటిసారి ఇంత మందంగా తయారు చేస్తే, మధ్య ప్రాచీనంలో ఈ విధంగా తయారు చేస్తే, మరి ఉత్తర ప్రాచీనంలో ఈ విధంగా సన్నగా మరి రాళ్ళను తయారు చేసుకోవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉత్తర ప్రాచీన శిలాయుగంలో బ్లేడ్లు, చిరుకత్తులు, ఉలియంచు మొనలు, బాణపు మొనలు ఈ విధంగా మరి మానవుడు మరి దశ దశకు అభివృద్ధి చెందుతూ వచ్చాడు. ప్రాచీన శిలాయుగంలో కనుగొనబడినటువంటి ప్రసిద్ధ గృహ దేవాలయం భీంబెట్క. మనకు తెలుసు యునెస్కో వారు గుర్తించినటువంటి వాటిలో మరి భీంబెట్క మనకి ఇంపార్టెంట్. ఓకే, మరి హైమినీ లేవి అనేటువంటి సోషల్ థింక్ అనే ఇతను రాసినటువంటి సోషల్ థింకింగ్ అనేటువంటి గ్రంథంలో చరిత్ర గురించి ఒక
మాటను మాట్లాడటం జరిగింది. మరి చరిత్రను ఒక గంట గనక సినిమా తీస్తే 159 నిమిషాలు ప్రాచీన శిలాయుగం గురించి, అక్కడ నుండి పారిశ్రామిక విప్లవం వరకు 59 సెకండ్లు, మరి పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిమాణాలను 1 సెకండ్లో మరి సినిమా ఉంటుందని చెప్పాడు. మనకేమర్థమవుతుంది, ప్రాచీన శిలాయుగం అనేది ఎక్కువ సంవత్సరాలు గడిచింది, ప్రజెంటు మనము తక్కువ సంవత్సరాల్లో ఉన్నామని మనం అర్థం చేసుకోవచ్చు. మరి తర్వాత వీడియోలో మనము మధ్య శిలాయుగము మెసోలిథిక్ ఏజ్ గురించి చెప్పుకుందాము. మరి ఇందులో హెచ్డి సంతాలియా ఏం చేశాడు, ఇంకా ప్రాముఖ్యతలు ఏంటో తెలియజేసుకుందామండి. మరి మీకు వీడియో నచ్చినట్లయితే నాని టెక్ అండ్ వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.